హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ పాలకూర చిక్కుడు గింజల కర్రీ. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పెద్ద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెమ్మలు, అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. సన్నగా తరిగిన పాలకూరను వేసుకొని బాగా వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలను వేసి ఉడికించుకుందాం. చిటికెడు పసుపు వేసి ఉడికించుకుందాం. చిక్కుడు గింజల్లో ఉప్పు ఉంటుందండి, ఉప్పు వేసి ఉడికించాము. పాలకూరలో ఉప్పు ఉంటుందండి, తగినంత చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వేయించుకుందాం. కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని ఉడికించుకుందాం. కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత వాటర్ను వేసుకొని ఉడికించుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాం కదండి, 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. మేమైతే సంబార్ కారం వేసుకుంటున్నామండి. సంబార్ కారం లేని వాళ్ళు ఎండుమిరపకాయలు, ధనియాలు వేయించి పొడి పట్టుకొని వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా నూనె తేలే వరకు ఉడికించుకుందాం. కూర ఉడికిందండి, మన పాలాకు చిక్కుడు విత్తనాల కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మన పాలాకు చిక్కుడు గింజల కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి.